మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి గైస్ ఈ వీడియోకి నేను జస్ట్ టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి సో ఈ వీడియోలో మనకు మంచి మంచి మూవీస్ ఓటీటీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్ మిస్ కాకూడదు అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి నెంబర్ వన్ అశ్విన్ గార్డ్ తీసిన హిడంబా మూవీ సో ఈ మూవీ అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకి ఈ మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది గైస్ వెళ్ళి చూసేయండి నెంబర్ టూ ఎల్జిఎం మూవీ సో ఈ మూవీ మనకు రీసెంట్ గానే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు ఆగస్ట్ ట్వంటీ అయితే మనకు ఎల్జిఎం మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్ గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న అయితే గా రిలీజ్ అవుతుంది చూసేయండి నెంబర్ త్రీ గుప్చంద్ గారు తీసిన రమబాన్న మూవీ సో మనకు ఈ మూవీ అయితే థియేటర్లో అయితే అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిస్టల్ రైట్స్ మనకు వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న అయితే మనకు రమబాన్న మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో నాకు తెలిసి అయితే రామబాన్న మూవీ కోసం ఈగర్గా అయితే చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అండ్ చాలా చాలామంది అయితే నన్ను అయితే కామెంట్లో అయితే అడుగుతున్నారు సో రమబాణా మూవీ మనకు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న అయితే మనకు కన్ఫామ్గా అయితే రమబాణా మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గ్యాష్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చూసేయండి నెంబర్ ఫోర్ బేబీ మూవీ సో ఈ మూవీ మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గ్యాష్ అండ్ ఈ మూవీ డిస్టల్ రైడ్ సో మనకు ఆహా వాళ్ళైతే అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా వన్ మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో బేబీ మూవీ మనకు కన్ఫామ్గా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్ట్ ఎయిటీన్త్ అయితే మనకు బేబీ మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్ అయితే చాలా మంది అయితే బేబీ మూవీ కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు సో మనకు ఆగస్ట్ ఎయిటీన్త్నైతే కన్ఫామ్గా అయితే మనకు బేబీ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గాయస్ చూసేయండి నెంబర్ ఫైవ్ ది కేరళ స్టోరీ మూవీ సో ఈ మూవీ మనకు ఎప్పుడో ఓటీటీలో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కాంట్రవర్సీ వల్ల మనకైతే ఈ మూవీని అయితే వాళ్ళు పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు జీ ఫైవ్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు ఈ ఆగస్ట్ మంత్ లో అయితే వాళ్ళైతే ఈ మూవీని అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేయరట ఎందుకంటే ఈ మూవీ పైన ఇంకా కాంట్రవర్సీ అనేది జరుగుతుంది అందుకే ఈ మూవీ మనకు సెప్టెంబర్ మంత్ లో అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట మనకు సెప్టెంబర్ మంత్ లో ఫస్ట్ వీక్ అయితే మనకు ది కేరళ స్టోరీ మూవీని అయితే కన్ఫామ్ గా అయితే వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తారు చూసేయండి నెంబర్ సిక్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ సో ఈ మూవీ కూడా మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత వాళ్ళు అయితే ఈ మూవీని అయితే వాళ్ళు పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు సోనిలి వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు కూడా ఈ మూవీ నేమైతే మనకు ఆగస్టు మంత్లో లో అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేయట్లేదట మనకు ఈ మూవీని అయితే వాళ్ళు సెప్టెంబర్ మంత్లో అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట మనకు సెప్టెంబర్ ఫిఫ్త్న అయితే మనకు ఏజెంట్ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్ నాకు తెలిసి అయితే ఏజెంట్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా మంది అయితే నన్నైతే కామెంట్లో కూడా అడగడం అయితే జరిగింది సో మనకు ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ని అయితే మనకు కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్ చూసేయండి నెంబర్ సెవెన్ తపనా మూవీస్ సో ఈ మూవీ అయితే నా దగ్గర అయితే హిందీ వర్షన్ అయితే ఉంది గైస్ మీకు చాలా మంది అయితే చెప్తున్నాను చాలా మంది అయితే అడుగుతున్నారు తెలుగు వర్షన్ ఉందా తెలుగు वर्जन होता है నా దగ్గర అయితే హిందీ మూవీ ఫుల్ మూవీ అయితే ఉంది గైస్ మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు నాతో పర్సనల్గా చార్ట్ చేస్తే మీకు నేను ఒక క్యూఆర్ స్కానర్ పంపుతాను దానికి జస్ట్ మీరు ట్వంటీ రూపీస్ పే చేయగానే నేనైతే మూవీ లింక్ అయితే మీకు పంపడం అయితే జరుగుతుంది గైస్ మీరు చాలామంది అయితే నన్ను టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వట్లేరు తప్పకుండా మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి నన్ను అయితే కాంటాక్ట్ అయిపోతే ఇవ్వండి సో నేను తప్పకుండా మూవీ లింక్ అనేది పంపుతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ చాట్ని మనకు జస్ట్ ట్వంటీ రూపీస్ పే చేయగానే మీకైతే మొబైల్ లింక్ అనేది కన్ఫామ్గా అయితే పంపడం అయితే జరుగుతుంది గైస్ మీరు చాలామంది అయితే టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయితే అసలు ఇవ్వట్లేదు మీరు టెలిగ్రామ్లో అయితే నాతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు అయితే మూవీ లింక్ అనేది బరాబర్ అయితే పంపడం అయితే జరుగుతుంది నెంబర్ ఎయిట్ పవన్ కళ్యాణ్ అండ్ సాధిరామ్ తేజ్ గారు లీడర్లో యాక్ట్ చేసిన బ్రో మూవీ సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయ్యింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా వన్ మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది సో బ్రో మూవీ మనకు ఎప్పుడు ఓడిటీలో రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ సెకండ్ అయితే మనకు బ్రో మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్ సో మేము బ్రో మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు సెప్టెంబర్ సెకండ్న అయితే మనకు కన్ఫామ్గా అయితే బ్రో మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్ చూసేయండి సో ఈ ఎయిట్ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చేస్తున్నారని కింద కామెంట్ అయితే చేయండి గ్యాస్ సో ఓపు గ్యాస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను నస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి ఈ వీడియోకి నేను జస్ట్ టూ హండ్రెడ్ లైక్సే టార్గెట్ ఇచ్చాను తొందరగా కంప్లీట్ చేసేయండి చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అంటేనే ఆలో పెట్టుకోండి సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్